Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. IAS officers, jilla collectors, vallu ento kashtapadi chinnappati nunchi kuda ఒక ఆలోచనతో ఒక ధ్యేయంతో సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వార్డులుగా ఉంటూ సంధానకర్తలుగా ఉంటూ నిత్యం అనునిత్యం వాళ్ళ వృత్తిని సాగిస్తున్న ఈ పరిస్థితుల్లో ఒక దుర్మార్గమైన క్రీడకు శ్రీకారం చుట్టాడు ఆంధ్రజ్యోతి పత్రిక అధిపతి ఏబిఎన్ ఛానల్ అధిపతి వేమూరి రాధాకృష్ణ. నిజంగా వేమూరి రాధాకృష్ణని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాను. అసలు నీకు ఇటువంటి విష సంస్కృతి ఏ విధంగా అబ్బింది రాధాకృష్ణ? నువ్వు అమ్మ పాలు తాగుతూ బ్రతికావా? లేకపోతే నాగు పాము విషం తాగుతూ చిన్నప్పుడు ఆ ఉగ్గు పాలు తాగావనేది అసలు ఒక ప్రశ్నగానే మిగిలిపోతా ఉంది. అన్నిటి మీద కుట్రలు పన్నుతావు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేయటానికి పన్నాగం పన్నుతావు. ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆనాటి మా నాయకుడు, మేము ప్రతిపక్షంలో ఉండగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఉండడం కోసం శతా విధాల నీ పత్రికని నీ ఛానల్ని వాడుకున్నావు. ఓకే, ప్రజలు నీ గుణపాఠం చెప్పారు. ఈ రోజున ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పనలు, ప్రతిరోజు విషం చిమ్ముతూ నీ పత్రిక రాసే వార్తలు, విష సర్పంలాగా కాటు వేయాలని చూసే నీ కళ్ళు, ప్రతిరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈనాటి దాకా కూడా ఒక విష సర్పంలాగా నువ్వు వెంటాడుతూ ఉన్నావు. అయినా సరే వేమూరి రాధాకృష్ణకి చెప్తా ఉన్నాం, నారా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం, వాళ్ళ జేజమ్మల వాళ్ళ బాబులు కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని, ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచకూడా కదల్చలేరు. మీకు ప్రజలలో, ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఇంచ కూడా కదిలించలేరు నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ వేమూరి రాధాకృష్ణ చౌదరి కానీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సివిల్ సర్వెంట్స్ని, ఒక ఉన్నతమైన విలువలు కలిగిన అధికారుల్ని, జిల్లా కలెక్టర్ల్ని హనీ ట్రాప్ జరుగుతూ ఉంది. హనీ ట్రాప్ ద్వారా ప్రభుత్వానికి రహస్యాలు. అసలు ఏం ఇంత దిక్కుమాలిన పత్రిక, ఇటువంటి ఛానల్ పెట్టుకున్న నువ్వు, నిన్ను సూటిగా ప్రశ్నిస్తావన్నా, బ్రోకర్ వ్యవస్థకి ఆజ్యుడెవడైనా ఉన్నాడు అంటే రాజకీయాలలో తార్పుడుగాడెవడైనా ఉన్నాడు అంటే మేం చెప్పలా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పాడు, రాజకీయాలలో తార్పుడుగాడెవడైనా ఉన్నాడు అంటే వెంటనే గుర్తుకొచ్చేది
నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నారా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి బ్రోకర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ఈ వేమూరి రాధాకృష్ణ చౌదరి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం నాటికి ఒక్కసారి వెనక తిరిగి వెళ్తే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని బ్రోకరిజం చేసి ఎమ్మెల్యేల్ని ఈ హనీ ట్రాపుల ద్వారానే నువ్వు కాదా వేమూరి రాధాకృష్ణ, నువ్వు కాదా దగ్గరుండి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు పంచక చేర్చింది ఈ వేమూరి రాధాకృష్ణ కాదా అని చెప్పడుతా ఉన్నాం. నీ భాగవతం తెలీదా, నువ్వేం చేశావో తెలీదా, సైకిల్ మీద తిరిగిన ఈ వేమూరి రాధాకృష్ణ ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉన్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నావు, నీకెక్కడి నుంచి వచ్చింది, నీకెక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు, బ్రోకరేజం చేయలేదా, బ్రోకరేజం చేయలేదా, నువ్వు తార్పుడు కాడు కాదా, తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడికి నువ్వు బ్రోకర్ కాదా నా ఈ వేమూరి రాధాకృష్ణ. ఈ వేమూరి రాధాకృష్ణ అందరినీ కూడా ఒక పక్కేమో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు పన్నుతాడు, వ్యవస్థల మీద విషం చిమ్ముతాడు, వ్యవస్థల్లో ఉన్న కొంతమందిని తాబేదారులుగా చేర్చుకొని పత్రికల్లో వార్తలు రాసి మళ్లీ తెల్లారే నారా చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్లు పెట్టించే ఈ బ్రోకర్ నువ్వు. సివిల్ సర్వెంట్స్ అయ్యా, వాళ్ళు కలలు కన్న వాళ్ళు కష్టపడి చిన్నప్పటి నుంచి తెలివితేటలో మేధాశక్తిని పెంచుకొని ఐఏఎస్ ఆఫీసర్లై కలెక్టర్లుగా ఉన్న వాళ్ళని పట్టుకుని హనీ ట్రాపుల్లో పడ్డారు. అంటే నీలాంటి బ్రోకర్లు అనుకున్నావా, నీలాగా సైకిల్ దొక్కి ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతా ఉన్నారు అనుకున్నా వాళ్ళు, బ్రోకరేజం చేసి ఏబి ఆంధ్రజ్యోతి పత్రిక నీకు ఎట్లా వచ్చిందా, ఆంధ్రజ్యోతి పత్రిక నీకు ఎట్లా వచ్చింది, ఆంధ్రజ్యోతి పత్రిక నువ్వు ఏమైనా స్థాపించావా, అందులో నువ్వు ఒక విలేకరిగా ఉండి దాన్ని లాక్కున్నావు, నువ్వు పెద్ద నీతులు చెప్తావు శ్రీరంగ నీతులు. ఈ బ్రోకర్ రాధాకృష్ణకి చెప్తా ఉన్నా నువ్వు పలుకులు పలుకుతావా, ఏం పలుకు పలుకుతావు, ఆర్కే మార్క్ కొత్త పలుకులు, చెత్త పలుకుని నువ్వు ఒక పేద నీతో ఒక మీడియా, నువ్వు ఒక బ్రోకర్ గాడివి. ఈరోజు సివిల్ సర్వెంట్స్ మీద నువ్వు చేసిన ఆరోపణలు నీ మీద నిజంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నీకు దమ్ముంటే పలానా వ్యక్తి తప్పు చేశాడని ఎత్తి చూపించు, కానీ కొంతమందిని పేర్లు చెప్పకుండా జిల్లాలు చెప్పకుండా ఈ విధంగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ రోజున కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా కలెక్టర్స్ 24 గంటల పాటు వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్న వాళ్ళ మీద నీకు ఎందుకు ఇంత విషయం చెప్తా ఉన్నావు, వాళ్ళ మీద వాళ్ళ మనోధైర్యం మీద వాళ్ళు చేస్తున్న పని మీద నువ్వు విషయం చిమ్మి వాళ్ళు పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళని ఇరుకున పెట్టడం కోసం సివిల్ సర్వెంట్స్ మీద ఐఏఎస్ అధికారుల మీద ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోయావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంచె కూడా కదిలించలేకపోయావు, ఈ ప్రభుత్వాన్ని ఇంచె కూడా కదిలించలేకపోయావు. ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల మీద మీరు ఈ ప్రయోగం హనీ ప్రయోగం అంట, అది నీకు తెలుసు, మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి తెలుసు, ఈ వేమూరి రాధాకృష్ణకి తెలుసు. హనీ ట్రాప్ చేయటం ఎట్లాగా, వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని ఏ విధంగా ట్రాప్ చేశారు, అదేవిధంగా నిన్నగాక మొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని మేము ప్రతిపక్షంలో ఉంటే 23 మందిని ట్రాప్ చేశారే నారా చంద్రబాబు నాయుడు తెలుసు ఏ విధంగా ట్రాప్ చేసు, ఈ వేమూరి రాధాకృష్ణ చౌదరికి తెలుసు గెస్ట్ హౌస్కి పిలిచాడు మా ఎమ్మెల్యేల్ని ట్రాప్ చేయటం ఎట్లాగా, వాళ్ళని ఏ విధంగా లోపరుచుకోవాలో మొత్తం కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా ఈ రాధాకృష్ణ
మీకు తెలుసు ఇటువంటి తార్పుడుగాళ్ళు నిజంగా వ్యవస్థలో మీరు ఉండటం ఎంత దుర్మార్గం అంటే వ్యవస్థల్ని బస్తు పట్టిస్తా ఉన్నారు వ్యవస్థల్లో వ్యక్తుల్ని వాడుకుంటా ఉన్నారు సికండుల్లాగా అడ్డుపడతా ఉన్నారు ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ప్రజలకు చేరవేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళకుండా ఒక సికండిలాగా ఒక అడ్డుగోడలాగా మీరు అడ్డుపడతా ఉంటే ఎన్నడు అడ్డుపడతారు అడ్డుగోడల్ని కూడా ఛేదిస్తాం సికండుల్ని కాల గర్భంలో కలిపేస్తాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఏదో 5 సంవత్సరాలకు ఉంటారు 25 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గాని ఈ వేమూరి రాధాకృష్ణ చౌదరి గాని ఎంత మంది అడ్డొచ్చినా సరే ఏమీ ఇంచె కూడా పీకలేరు ఇంచె కూడా కదిలించలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాం ఏమీ చేయలేవు విషం నాగులాగా నువ్వు విషం కక్కినా సరే నీ కోరలు పీకేస్తాం పెకిలించేస్తాం రాధాకృష్ణ ఇటువంటి దౌర్భాగ్యమైన మాటలు ఇటువంటి చెత్త మాటలు చెత్తవాగుడు కలవంద కదా అని చెప్పేసి రాసేస్తావా కలవంద కదా అని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద నీ పిచ్చివాగుడు నీ పిచ్చి రాతలు మాట్లాడతావా రాస్తావా చూస్తాం ఎన్నాళ్ళు ఎన్నో రోజులు పట్టదు సివిల్ ఐఏఎస్ అధికారులకి కలెక్టర్స్కి మనోధైర్యంగా ప్రజలున్నారు మేమున్నాం ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి రాతలు రాసే తార్పుడుగాళ్ళని రాధాకృష్ణ లాంటి వాళ్ళని వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సివిల్ సర్వెంట్స్ కష్టపడి ఈరోజున కలెక్టర్లుగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద విషం చిమ్ముతున్న ఇటువంటి రాధాకృష్ణ లాంటి వాళ్ళని అరెస్టు చేయాల్సిందే జైల్లో కూడా పెట్టాలి ఇటువంటి తార్పుడుగాళ్ళని ఎవరి మీద రాస్తాడు నీలాగా బ్రోకర్లు ఆడేమన్నా నీలాగా సైకిల్ దొక్కుంటూ వచ్చి హెలికాప్టర్లు తిరుగుతా ఉన్నారా కలెక్టర్లు ఏమన్నా ఈ కోవిడ్ సమయంలో కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కనుక్కుంటా ఉన్నారు వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కలెక్టర్స్ ఈ రోజున వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఈ రాధాకృష్ణ లాంటి ప్రబుద్ధుడు ఇటువంటి వార్తలు రాస్తే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కుంటు పడాలని చెప్పేసి కోరుకుంటున్న ఈ రాధాకృష్ణని ఈ రాధాకృష్ణ వెనక ఉండి నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు లాంటి నికృష్టమైన వాళ్ళని జైలుకు పంపించాలి తరిమి కొట్టాలి